భూశుద్ధీకరణ రికార్డు ప్రక్రియ పరిశీలించిన జిల్లా కలెక్టర్ పెండింగ్ డిజిటల్ సంతకాలపై మండల రెవెన్యూ సిబ్బంది తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పారదర్శకంగా జవాబుదారీగా పనిచేద్దామని, విధుల పట్ల అధికారులు నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని సిద్దిపేట జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ హెచ్చరించారు. మండల కేంద్రమైన చిన్నకొండూరు తహసీల్దార్ కార్యాలయంలో గురువారం ఉదయం భూ రికార్డుల శుద్ధీకరణ ప్రక్రియ రికార్డు సిబ్బంది కంప్యూటర్ సిస్టమ్ ద్వారా పొందుపరిచిన అంశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిచేశారు. సిస్టంలో పొందుపరుచుతున్న రికార్డులు, సవరణలు, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్న డేటాబేస్ను క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందిని వివరాలు అడిగి ఆరా తీశారు. పెండింగ్ డిజిటల్ సంతకాలపై, పోతి రికార్డులపై కూడా మీ వద్ద లేకపోతే మీరేం పనిచేస్తున్నారని రెవెన్యూ సిబ్బందిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 1B పాహాని రైతుల నుంచి వచ్చిన దరఖాస్తుల రిజిస్టర్లను పరిశీలించారు. రికార్డుల పరంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్ళి సమాచారాన్ని అందించాలని సూచించారు. పూర్తి చేసిన నివేదికలు ఎప్పటికప్పుడు కలెక్టర్ కార్యాలయానికి పంపించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో చిన్నకోడూరు తహసీల్దార్ సత్యం, డిప్యూటీ తహసీల్దార్ రాజరెడ్డి, రెవెన్యూ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మైలారెడ్డి పరిస్థితి చూడడానికి తహసీల్దార్ గారితో ఆఫీస్లో మనం మొత్తం అందరితో పరిశీలించడం జరిగింది. ధరణి వెబ్సైట్లో కూడా మా జిల్లా కొంచెం ఆధునిక పరిస్థితుల్లో ఉంది, కొంచెం ముందంజలో ఉన్నాం. మనం తప్పకుండా వచ్చే 2-3 రోజుల్లో చేయగలసిన కేసులని తప్పకుండా చేసుకుని పట్టుదారు పాస్పోర్ట్ కోసం మనం మార్క్ చేస్తే కొన్ని రోజులు, 1 వారం 10 రోజుల్లో, లేకపోతే మహావతం 15 రోజుల్లో రాని వాళ్ళకి చాలామందిలో మనకి ఇప్పుడు పట్టుదారు పాస్పోర్ట్ వచ్చే పరిస్థితి ఉంది. తప్పకుండా ఇంకెవరికన్నా కొంటే ఏమన్నా ఈ విషయంలో ఇబ్బందులు ఉంటే మాత్రం దయచేసి మనం సంప్రదించబెట్టడం కోరుకుంటున్నాం.